కౌన్సిలర్ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ స్టేజ్ చైర్పర్సన్ సభ మీదకి రావాల్సింది రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మున్సిపల్ కౌన్సిల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు రాజేందర్ పల్లపల్లి శ్రీనివాస్ కొండ్ర గోపి ఆర్మల శేఖర్ గారిని కూడా ముఖ్యంగా కార్మిక సహకార సంఘం కమ్యూనిటీ హాల్ ఎలగర్ నిర్మించి 10 లక్షలు వెచ్చించి మనం ఈ రోజు గౌరవ శాసన దేవాలయం మన అంజనేయ స్వామి దేవాలయం కానీ దీని తర్వాత ఎన్నో దేవాలయాలు 10 15 దేవాలయాలు జగ్యాల పట్టణంలో అయితే జగ్యాల పట్టణంలో కలిసిగట్టుగా మేము మా వంతు కృషి చేస్తూ ప్రభుత్వాన్ని సహకరించాలని వస్తున్నాం. కావున मरे गौरव साधन सभ्यु गौरव जडीपी चैरम गारसन मुनपाल जगत्याल वैस चर्पर्सन सर्पंची एमटीसी गौरव डैरेक्टर मर एपड़ू मन मन अवसर मन अवकाश अहर्निशल कृषि पड़ता मर मन समस्या गौरव शासन सभ्यु तीर्चा रेडी उ मनमीद मंच अभिप्रय पट्टी మనసులు గంగపుత్రులు అనేది ఇప్పుడు కాదు సమాజంలో చాలా రోజులు ఉన్నటువంటి విషయం. కనుక మన పనులు మనలో మనలో ఏమున్నా మన పనులు నిర్వహించడానికి మనవంతు సహకారం ప్రభుత్వానికి అందిస్తూ మన కులవృత్తైనటువంటి ఫిష్
ను గౌరవ శాసన సభ్యులు అలాగే మున్సిపల్ చైర్ పర్సన్ గారికి అలాగే సర్పంచ్ కౌన్సిలర్ జమున రజని గారికి జమున అన్ని మన ఏఈ గారికి ఓపెన్ గా పారదర్శకంగా చెప్పాల్సిన భారతదేశంలో ఎక్కడ కూడా మత్స కార్మికులు అది రకరకాలుగా చూస్తుంటే మన దగ్గర కాకపోతులు ఎక్కువ ఎక్కడ ఉండని ఎక్కడ ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళకి సబ్సిడీలో ఈ కార్యక్రమాలు చేయలేదు. చెప్పుకుంటూ పోతే వాస్తవం చెప్పాలంటే చెరువుల పునరుద్ధరణనే ఫస్ట్ కార్యక్రమం. ఎట్లయితే మన రైతులకు ఉపయోగమో అదే విధంగా గంగపుత్రకు అంతే ఉపయోగమైంది. మిషన్ కాకతీయ కార్యక్రమం పోయిన కొన్ని వందల సంవత్సరాలు ఎవరు ఉంటారే, కొన్ని వందల సంవత్సరాలు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలే పునర్నిర్మాణం. మీరే చూసిన నిజం చెరువు కాడ గంగమ్మ గుడి కట్టుకుంటే మిషన్ కాకతీయలో భాగంగా మొత్తం తవ్వేటప్పుడు చుట్టూ కూడా సిమెంట్ అవన్నీ చేయించాం. అదేవిధంగా ఇక్కడ కూడా గంగమ్మ గుడి దగ్గర కూడా బతుకమ్మ తంతేలు మన గుడి ముందర చేయించింది, అది ప్రభుత్వ పరంగానే చేయించాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక జగిత్యాల నియోజకవర్గంలో 47 కోట్లతోటి 176 చెరువుల పునర్నిర్మాణం జరిగింది. 176 చెరువులు. మరి అదేవిధంగా సొసైటీలు ఉంటాయి, వీళ్ళు కూడా కట్టాలని చెప్పి ఒక్కొక్క సొసైటీ బిల్డింగ్కు 9 లక్షల రూపాయలు సాంక్షన్ చేసింది. 9 లక్షలు. ఇది రాయగల్లా ఇక్కడ మొత్తం రాష్ట్రమంత అది. అదేవిధంగా చెరువులలో ఉచితంగా చేపలేసే కార్యక్రమం అంతకుముందు వేస్తే ఏదో చిన్న గీత గీత తీస్తుంది, ఇలా ఖచ్చితంగా ఒక ఇంచు ఇంచున్నర 2 ఇంచులు చేపలించే కార్యక్రమం. దాంతో పాటుగా ఖచ్చితంగా చెరువుల ఆక్రమణ బాగా జరుగుతూ ఉంటే దా చట్టాన్ని కూడా చాలా సీరియస్గా చూస్తుంది. ఇవే కాకుండా ఇవాళ మోపెడ్లు ఇవ్వడం, ఎక్సెల్ బండ్లు, అదే విధంగా ఆటోలు ఇచ్చిన ట్రాలీ ఆటోలు జగిత్యాలగా ఈ రకంగా ఇచ్చిన ఇప్పుడు ఇంకా ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు, మొబైల్ ఫిష్ సెంటర్ 60% సబ్సిడీతో జిల్లాకు ఒకటి వస్తున్నారు. మొన్ననే మంత్రి గారు అనౌన్స్ చేశారు. మీ పక్షాన అందరి పక్షాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనకు కూడా వస్తుంది 12 లక్షలతో. ఒకవైపు ఏమో ఇప్పుడు మా సింగారావు తీసుకొచ్చినట్టు బతుకున్న చేపలు మనం పట్టిన చేపలు అన్నాయి, ఇంకో దిక్కు ముగ్గురుగానే 5 కలిపి అది ఇస్తారు. అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే అది మోడల్ వచ్చేసింది, ముఖ్యమంత్రి గారు ఆమోదం ఇచ్చారు. ఇంకో సైడు మనం ఫ్రై చేసి ఇక్కడికక్కడ అమ్మడానికి ఊళ్ళో తిరిగి జిల్లాకు ఒకటి అది ఇస్తా ఉన్నాం. మరి ఈ రకంగా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది. మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మీ అందరి ప్రేమాభిమానంతో ఒక కవితక్క గారు గెలిచిండ్రు, నేనేదో కొత్త ఓటతో తోడిపోయింది, తర్వాత నన్ను మీరందరూ భారీ మెజార్టీ గెలిపించారు. అప్పుడు మన ఎంపీ గారి ద్వారా 2 లక్షలు పెడితే విజయనగరం నేను కూడా చూసా, కానీ అక్కడ అది ఎడ్జ్ చేయాలని అర్థం కాలేదంటే కొద్దిగా పెండింగ్ అయింది. తర్వాత 9 లక్షల 20 వేలు మనం రీసెక్షన్ చేయించిన మళ్ళీ ఇవన్నీ చేద్దామన్నా. నేను గౌరవ సర్పంచ్ అమ్మను మా రాజీనామా కూడా కోరుతున్నా, తీర్మానం ఇస్తే మళ్ళీ నిధులు శాంక్షన్ చేయించాలే కానీ గంగమ్మ గుడి దగ్గర చేయిస్తానని చెప్పుకుంటాను. అక్కడ ఆ తంతేలు కానీ గుర్తుంటు ఫ్లోరింగ్ అవన్నీ నేనే చేస్తాం మన విషయం కాదు. అంటే ఈ రకంగా ఒకటొకటి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఇక మా అన్న గంగరాజం అని అన్నారు రాజకీయంగా కూడా మా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ముగ్గురు టికెట్స్తో ముగ్గురు గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా నామినేటెడ్ పోస్ట్ నేను ఎవరు రాతే వాళ్ళు వేసారు. మా గంగరాజా అన్నను దగ్గర రామాలయం చెరువు చేసుకున్నాం. మా మోతీ శంకరను ఇలా రైతులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి రైతు బంధు సమితి మా మండల నాయకునిగా చేసుకున్నాం. వారు మోతీ మాజీ సర్పంచ్ ఉమ్మశంకర్ అట్లనే మన సహకార సంఘాలు ఉంటాయి వ్యవసాయ సంఘ డైరెక్టర్ మన గంగారాన్ని మా పైన నిలబడ్డాడు. తను కూడా గెలిచాడు గంగారాం గారు. అంటే ఈ రకంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. తెలుగు సర్పంచ్ గా మా రాజన్ నిలబడ్డప్పుడు ఊర్లలో కూర్చోబెట్టి అన్ని వర్గాలు కాంప్రమైజ్ చేసి అక్కడ చేసి రావడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ మనం తప్పకుండా చేస్తామన్నా ముందు కూడా చేస్తాం. మరి ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హాల్ గురించి అడిగారు దాని విషయంలో అక్కడైనా పర్లేదు నేను ఏ గతో మాట్లాడినా దీనిపై పైన పైన రెండు అంతా స్నేహించమంటే ఇక్కడైనా ఇచ్చిస్తాను. నేను దానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నా ఎందుకంటే దాదాపు 11,60,000 రూపాయలు ఎప్పుడో ఇచ్చిన 11,60,000. అదే మా తులసినగర్ ఏరియా గంగపుత్ర సంఘం వాళ్ళు ముందర స్లాబ్ పడ్డది 15 లక్షలతో. ఇలా రైతులు మన చెత్త కూడా పడ్డది అక్కడ శాంక్షన్ చేయించిన ఇంటింటికి అక్కడ చుట్టాలు ఉంటారు ముందర చెత్త వేయించిన. అంటే ఈ రకంగా మనం చేస్తా ఉన్నాం. మన అన్నిటికంటే ముఖ్యంగా పట్టణం అభివృద్ధి కావాలి. మీ కౌన్సిలర్స్ ఉన్నారు మనం అదే రోజు చెప్పినాం ఈ అన్నపూర్ణ ప్యాకేజ్ రోడ్డు వేయిస్తా ఉన్నాం రోడ్డు వేయించినాం. ఇక్కడ ఐమాస్ లైట్ పెట్టిస్తాను లైట్ పెట్టించినాం రోడ్డు మంచిగా ఇస్తా ఉన్నాం. మీరే చూసారు ఆ కాలేజీ సెప్టిక్ ట్యాంక్ అంటే మన లాట్రిన్ బయటకు వచ్చేసి రోడ్డు మీద ఉండే దాన్ని మొత్తం తీయించేసి లోపల చేసి మొత్తం కాంపౌండ్ వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టి చేసాం. మరి ఈ రకంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మా సింగారావు తమ్ముడు మంచి చెట్లు పెట్టించి మా పద్మ ఇక్కడ మంచి చెట్లు పెట్టాలి అది పెద్ద బాధ్యత. అదైతే చాలా ముఖ్యం మంచిగా ముందర మంచిగా చెట్లు పెట్టేసి నేనైతే చెప్తున్న నా ఫ్లెక్సిబుల్ అదే ఈ ఫ్లెక్సిల్ తీసి పారేదని చెప్పాను. ఇవన్నీ అడ్డరైతులు బంగ్లం మంచిగా నడాలి రోడ్లు మంచిగా ఉండాలి. మరి మీ అందరు ఇంకొకటి కోరేది ఏంటంటే మీకు అత్యంత దగ్గర బ్రహ్మాండమైన మార్కెట్ వచ్చింది ఎన్నడూ కూడా ఊహించలే కాదు నడవదన్నారు ఒంటికి వేసిన గడియారంగా బయట మొదలు పెట్టిస్తే ఆలకొట్టు మొదలు పెట్టించారు నా తిక్కు పిచ్చారు. అరే నేను పుట్టింతో పెళ్ళింది గడియారంగా మా అమ్మ నాన్న ఇంకా అదే ఉంటున్నారు నేను పని చేయిస్తానే అని చెప్పి ఈ టికెట్స్ మంచిగా చేసి ఇక్కడ పంపి అక్కడ కూడా మార్కెట్ ఎంత బ్రహ్మాండంగా ఏదో మీరు పోయి చూసి రావాలి. బ్రహ్మాండంగా అక్కడ కూడా నడుస్తా ఉంది. అంటే ఈ రకంగా మన జనాభా పెరుగుతుంది కాబట్టి మార్కెట్ మన చైర్మన్ అమ్మ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నాం అది శాంక్షన్ చేయించుకుందాం. సో ఆటోమేటిక్ గా మనకి కోల్డ్ స్టోరేజ్ ఆడ ఉంటుంది వాళ్ళు మంచి మీరు పోయింది కదా మార్కెట్ లో ఎంత మంచిగా టైల్స్ వేసి అన్ని నీట్ ఉన్నది ఆ పక్కకు మనం పెట్టుకుంటే అయిపోతుంది. మనందరూ పేరు కూడా రాసుకున్నారు శాపబొమ్మ వేసారు మళ్ళీ వచ్చి కింద రోడ్ దీనికంటే అదే శుభ్రంగా ఉంటుంది. బజార్ లో పోయే తుమ్ము అది ఇది మీ మీద వాడు మమ్మటోల మీద వాడు కొనుక్కుంటారు ఇది వాడు చేపల మీద వాడు శుభ్రంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిల్ తీర్మానం పెట్టి చేయించేస్తాం. మీరు కూడా మన చేపల అలానే అమ్ముకుంటే బ్రహ్మాండంగా ఇంకా మార్కెట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా కానీ పట్టణంలో మౌలిక వసతులు పెంచితే మనకు ఉపాధి పెరుగుతుంది. అన్ని సర్కారు నౌకర్లు రావు ఆటోమేటిక్గా మనకు బిజినెస్ పెరగాలి. అప్పుడు అన్ని మాట్లాడారు ఇప్పుడు మార్కెట్ మంచిగా లేక హోల్సేల్ మార్కెట్ అక్కడికంటే మంచిగా నడుస్తుంది. అప్పుడు మా కౌన్సిలర్లు నాన్న తిప్పలు పడ్డారు నరేంద్ర వేసాబు సింగారావు ఈ 10 మంది కౌన్సిలర్లు గంగమాలు అదేవిధంగా మల్లికార్జున జగను శేఖరు అనిల్ ఈ పక్కన ధర్మరాజు ఓ 10 మంది కౌన్సిలర్లు నిలబడరాడా ఇక పేరు పేరున వింత నాయకుడు నిలబడి మందిని అలవాటు చేసి ఇవాళ మంది పడాలంటే బలం అందుకే ఇంకా ఇక్కడ కూడా గొడవచ్చాలి. అంటే ఇంకా ఈ రకంగా పట్టణంలో పెరుగుతాయి ఎందుకంటే రేపటి నాడు మనకు బిజినెస్ డెవలప్ అయితే ఉపాధి దొరుకుతుంది. అట్లనే పండ్ల మార్కెట్ కూడా చర్యల మా చర్యల సర్పంచ్ వీణా ఉన్నాం చూస్తుంది 5.5 కోట్లతో బ్రహ్మాండంగా కడుతున్నాం. హోల్సేల్ పండ్ల మార్కెట్ అన్ని రకాల పనులు అన్ని కూడా అక్కడ అమ్ముకోవచ్చు. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నా మీనాటి కూడా రైతు బిడ్డలు ఉంటారు ఊళ్ళలో ఇవాళ రైతులకు ఎన్ని పథకాలు వస్తున్నాయి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక్క తక్కల పెళ్లి కాడ అనంతరం తక్కల పెళ్లి మీ చుట్టాలు ఉంటుంటారు ఒక్క చెడ్డం పెట్టడం బాబు మీద మొన్న ఊరే చెప్తున్నారు రైతులకు ఇక గంగపుత్రులకు కూడా అన్ని తిరిగి అవకాశం వస్తుంది. ఇంకా చివరిగా మా గంగరాజం అని చెప్పారు ఇక గుడి గురించి ఈ గుడి అంటే వాస్తవం చెప్పాలంటే అది పెద్ద పని ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. మేము మొదలు పెట్టుకుంటే నా వద్ద కానీ ప్రభుత్వ పరంగా సహకరిస్తాం ఎందుకంటే గుడి అనేది అది ఆ ప్రాంత ప్రజలు బట్టి అక్కడ ఉన్న
స్థలాన్ని బట్టి మన దగ్గర ఉన్న పైసలు బట్టి ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వమే మొత్తాన్ని మొత్తం నిర్మింపు చేయలేదు. అయినా మన ముఖ్యమంత్రి గొప్పోడు 1500 కోట్లతో యాదాద్రి కట్టిపోయారు. ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఇప్పుడు ఓ చూడు రెట్ల అవుతున్నదో మొత్తం ధర్మపురి ఈనాటి ధర్మపురి వేరువాడ చెరువునే కొత్తగా నిర్మిస్తుంది మొత్తం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా మీ అందరి సహకారం ఉంటే మా భగవంతు గయ మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి నా గుండు పుట్టేడుకలు అన్నీ కూడా కొడగడుగానే అయ్యేది. కాబట్టి తప్పకుండా చేస్తాం. ఆ ఆంజనేయ స్వామి ఏదైతే కాశీ రంగు ఉంటారో ఆ కాశీ రంగు ఆ దేవుడే మా ఇంటి దేవుడు. అప్పుడప్పుడు కాశాయం అంటారు కాశాయం తిరుగుతారు జాతీయ పథకంలో కూడా కాశాయం ఉంటారు. మీరు భయపడతాం ఇప్పుడు ఏం కాశాయం కండు వేసుకుంటాం వీళ్ళు ఇందులోనే. కాబట్టి కొంతమంది రకరకాల రాజకీయాలు చేస్తుంటారు. అలా కాకుండా మనందరం కూడా మన ప్రాంత అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశ సమగ్రతకు కట్టుబడి అభివృద్ధి చేసుకుంటారు. జై.